నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, ఆయన కస్టడీలో ఉన్నారు. ఇప్పటికీ 7 రోజుల కస్టడీలో భాగంగా 4 రోజులు పూర్తయింది, ఇంకా మిగిలింది 3 రోజులు మాత్రమే. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తం ఆయనకు సపోర్ట్ చేసిన వారు కానీ, ఆయనతో కలిసి పనిచేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగంలో, అంతా రావులే. అంటే కేర్ ఆఫ్ రావు గారి కంపెనీ అన్నట్లు మారిపోయింది. చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఏదైతే కస్టడీలో తీసుకుని విచారిస్తున్నటువంటి అధికారులపై ఆరోపిస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ప్రణీత్ రావు తరపున న్యాయవాది. దాన్ని కూడా తోసిపుచ్చింది హైకోర్టు. ముఖ్యంగా విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అలాగే ఆ విచారణ సందర్భంగా పూర్తయిన తర్వాత జైలుకి తరలించాలి అనేది, అలాగే విచారణ అంశాలను మీడియాకు పోలీసులు ఇస్తున్నారు అనే అంశాలని ప్రస్తావిస్తూ పిటిషన్ వేశారు. దాన్ని తోసిపుచ్చింది. ఇలాంటి సందర్భంలో విచారణలో భాగంగా చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్లు ఉన్నాయో వాటిని అనంతగిరి అడవుల్లో పడవేయటం, అలాగే కొంత సమాచారాన్ని, కొన్ని ఆధారాలను సిరిసిల్లాలోని ప్రణీత్రావు నివాసంలో పెట్టడం, దానికి సంబంధించి హైదరాబాద్లో ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి యజమాని ప్రణీత్రావుకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయన కూడా రావు గారే, అందరూ కూడా రావులే. అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఏ రకమైనటువంటి దురుద్దేశంతో పనిచేశారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేయటమే కాకుండా వారి కదలికలపై ఫోకస్ పెట్టింది ఈ రావు కంపెనీ. చాలా కీలకంగా మారింది. ఇప్పటికే దాదాపు 30 మందిని ఇంటెలిజెన్స్లోంచి పక్కకి తప్పించారు, ఎవరైతే ప్రణీత్ రావుకి సపోర్ట్ చేసిన వారు. ఈ 4 రోజుల విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రణీత్ రావు చెప్పాడు. ముఖ్యంగా బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు, వారు కూడా రావులే, అలాగే మీడియా ప్రతినిధులు, కొంతమంది వ్యాపారస్తులు, అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకునే ఈ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఎన్నికలకు ముందు అంటే దాదాపు 6 నెలలు సమయం ఉండగా వీరి అరాచకాలు బాగా ఎక్కువైపోయినాయి. వరంగల్కి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు, ఆయన కూడా రావు గారే. ఇందులో కీలకమైనటువంటి వ్యవహారం బయటపడింది ఏంటంటే, మొత్తం రావులే దీన్ని నడిపించారు, ఎక్కడా కూడా వేరే వారు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయా విభాగాల్లో పనిచేసినటువంటి ఈ రావులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇంటెలిజెన్స్లోకి తెప్పించుకొని ప్రణీత్ రావు టీంలో పెట్టారు. ఆ మాజీ ఐపీఎస్ ఆయన కూడా రావే. ఇప్పుడు ఆయన మీద ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఖచ్చితంగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించాలి. ఇప్పటికే వరంగల్కి సంబంధించినటువంటి 2 రావులను సీఏలుగా ఉన్నారు వాళ్ళు, వారిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. వరుసగా వస్తున్నటువంటి కంప్లైంట్స్ కావాలని మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని అరెస్టులు చేశారు, ఇబ్బందులకు గురి చేశారు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కొంత స్నేహపూర్వకంగా ఉండటం వల్ల మమ్మల్ని నానా రకాలుగా వేధించారు అనేది. ఇలాంటి సందర్భంలో మొత్తం అంతా ఒక్కటై ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారు ప్రణీత్ రావుని అడ్డు పెట్టుకుని ఇంటెలిజెన్స్ విభాగాన్నే తమ వైపు లాక్కునే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇది మెయిన్ మనం పాయింట్గా చెప్పాలి. ఇలాంటి సందర్భంలో కొంతమంది గులాబీ నేతలు అడ్డంగా బుక్ అవుతున్నారు, ఇది వాస్తవం. ఒక మాజీ ఐపీఎస్ అధికారి త్వరలోనే విచారిస్తారు, అవసరమైతే ఆయన అరెస్టు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక మీడియా ఛానల్కు సంబంధించినటువంటి యజమాని, ఆయన్ని కూడా అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ రకమైనటువంటి వ్యవహారానికి తెరలేపారు అనేది మనకు అర్థమవుతుంది. సందట్లో సడేమియా అన్నట్టు ఈ ప్రణీత్ రావు ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో దానికి తగినట్లుగా
ఆయనకు కావలసినటువంటి కొంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బెదిరించి వారి వద్ద నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడు. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం, అరెస్టు సమయంలో సిరిసిల్లాలో ప్రణీత్రావు నివాసంలో స్వాధీనపరుచుకున్నటువంటి కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్ను పరిశీలిస్తే హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు తాలూకు ఆ డాక్యుమెంట్స్ ప్రణీత్రావు తన భార్య అలాగే కొంతమంది కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఉన్నాయి. ఇప్పుడు దాని మీద కూడా విచారిస్తున్నారు. అంత కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను కొనుగోలు చేయడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది ప్రధానంగా మొత్తానికి ఈ వ్యవహారం అంతటిలో చాలామంది కీలకంగా వ్యవహరించారు రావులు. ఇప్పుడు దాని మీద కూడా అడిషనల్గా కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందిని అయితే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది అధికార ముఖ్యంగా పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారబోతుంది. మరికొద్ది రోజుల్లో ఈ యొక్క అంశంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తులతో పాటు అధికారులు, మీడియా సంస్థల యజమానులు అలాగే కొంతమంది బుక్ అవుతున్నారు అనేది మాత్రం వాస్తవంగా చెప్పుకోవాలి.